హల్లెలూయా దేవుడికి స్తోత్రం. మరొక ప్రశస్తమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించాడు. ఏంటి మామూలుగానే ఉందా? అలా అనిపిస్తుందండి. ఎంతరో ఈరోజు ఉదయాన్ని చూడలేక మరణించిన వాళ్ళు ఉన్నారు, రాత్రికి రాత్రి విపత్తుల్లో ఇరుక్కున్న వారు ఉన్నారు, రాత్రంతా నిద్రపట్టక విసిగిపోయి ఎన్నో విధాలుగా గొడవలతో మనసు వేదనతో కృంగిన వారు ఉన్నారు, హాస్పిటల్స్ పాలైన వాళ్ళు ఉన్నారు. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, నిద్రించి మేల్కొన్నామంటే దేవుని హస్తం మన మీద ఉంది. ఎవరిని మనస్సు నీ మీద ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును అన్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా నేను చెప్పినటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో, అనారోగ్యంగా ఉన్నారేమో, మనస్సు బాగోలేదేమో, నిద్ర పట్టలేదేమో, రండి మరి. అందుకే దేవుని దగ్గరికి వెళదాం. ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనల్ని స్వీకరించే ప్రభు, సేద తీర్చే ప్రభు, మనకు సహాయం చేసే యేసు ప్రభు ఉన్నాడు కదా. అందుకే ఉదయమే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మీ యొద్దకు ఆయన సందేశాన్ని అందించి మిమ్మల్ని బలపరచాలని ప్రతిరోజు ఇలాగూ 7 AM కి అనుదిన ధ్యానం ప్రారంభించాం. తప్పకుండా క్రమం తప్పకుండా వీక్షించండి. రండి మరి చిన్న ప్రార్థనతో ఈరోజు ధ్యానాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మా బ్రతుకు దినములు గడిచిపోతూ ఉండగా పోరాటములు, సమస్యలు, వేదనలు, చిక్కులు, సమస్యలు ఎదురవుతున్నను విడిపించే దేవుడిగా నీ ఉండి మమ్మను సజీవులుగా ఉంచినందుకు, నీ మాటలు ధ్యానించటకు మరో అవకాశం ఇచ్చినందుకు వందనములు. ఈ సమయాన్ని మాకు దీవించు. ఎవరెవరు వీక్షిస్తున్నారో వారి హృదయానికి తగిన సందేశాన్ని నీ పరిశుద్ధ గ్రంథములో నుండి మాకందరికీ అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పారా? మరి రాత్రి కల్వరి ప్రతిధ్వని కార్యక్రమాన్ని వీక్షించారా? మన్నా మనకు పోస్ట్ చేశాం, చూసారా? దేవుని వాక్యంతో మీ హృదయాలను నింపుకుంటున్నారా? మనం కీర్తనల గ్రంథాన్ని క్రమముగా వరుసగా చూసుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ 44వ కీర్తన ధ్యానించబోతున్నాం కదండి. ఈ కీర్తనల ధ్యానాలు మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నవని మీలో కొందరు వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి మీరు ఒక్కసారైనా మీ పేరు, ఊరితో ఒక వాట్సాప్ మెసేజ్ పంపించకపోతే ఈ రోజైనా 9540417 అనే నెంబర్కి మీ పేరు, ఊరు, అలాగే ఎలాగూ మీరు దీవించబడుతున్నారు లేక ఏదైనా ప్రార్థనా భారాలు ఉంటే వాటి విషయమై ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి వాట్సాప్లో. తప్పకుండా నేనే చూసి మీకోసం ప్రార్థిస్తాను. ఫోన్ చేయకండి, ఎత్తలేదని మీరు ఇబ్బంది పడకండి. అవండి మరి కీర్తన 44. ప్రధాన గాయకునికి కొరహు కుమారులు చేసినది దైవ ధ్యానం. ఈ కీర్తనలలోని చాలా కీర్తనలు ధ్యానానికి, గానానికి, ప్రార్థనకు ఉపయోగించినట్లుగా కనపడుతూ ఉంది. ఇవన్నీ వారి అనుభవాల్లో నుంచి వచ్చిన మాటలు, పరిశుద్ధాత్ముని వలన ప్రేరేపించబడిన ప్రవచనాలు, పరిశుద్ధాత్ముడిచ్చే అభయాలు, అలాగే కన్విక్షన్, ఒప్పుకోలులతో కూడినవి ఈ కీర్తనలు. దేవుని వాక్యంలోని ప్రతిదీ ఆయన పరిశుద్ధాత్మని ప్రేరేపణతో రాయబడింది అయినప్పటికీ మనుష్యుల యొక్క ఎలా చెప్పాలి, మాలాంటి పాస్టర్లో ప్రసంగాలు తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ చాలాసార్లు నా అనుభవంలో నేను నేర్చుకుంది ఏంటంటే, ఏ ప్రసంగం చెప్పమంటావు ప్రభువా అని అడుగుతున్నప్పుడు కొన్నిసార్లు ప్రభు చెప్తాడు, నువ్వేం నేర్చుకుంటున్నావో అది చెప్పు, నీ స్థితి ఎలా ఉందో అది చెప్పు, నీ అవసరత ఏందో ఏమైందో చెప్పు,
నీవెట్టి పరిస్థితుల నుంచి వెళుతూ ఎలా జయించగలుగుతున్నావో చెప్పు అని చెప్తూ ఉంటాడు. అందుకే సేవకుల్ని దేవుడు తన సందేశం కొరకు మలుచుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో అటు యిర్మీయాను చూసిన, ఎహెజ్కేలు చూసిన, యెషయాను చూసిన, దానియేలును చూసిన ఆ ప్రవక్తలు ఆ దేవుని చేతుల్లో మలచబడి ఇశ్రాయేలీలకు ఒక సందేశం ఇవ్వాలంటే, హోషేయాను చూసిన, నేనిచ్చే సందేశం యొక్క భారమో దాని శక్తి దాని ప్రభావం ఏదో నువ్వు అనుభవించి చెప్పాలి అని చెప్పి ఆనాటి ప్రవక్తలను డిసిప్లైన్ చేసి క్రమపరిచి నేర్పించి కష్టాల గుండా తీసుకెళ్ళి, భార్య చచ్చిపోతే నువ్వు ఏడవకూడదు అన్నాడండి. ఎలా కుదురుతుంది, అలా బాధపడుతున్నాను నేను, నువ్వు వెళ్ళి ఒక వేష్యను పెళ్లి చేసుకో అన్నాడు దేవుడు హోషేయాతో. అది ఎలా కుదురుతుంది, నేను అలాగే మిమ్మల్ని మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నా, మిమ్మల్ని నేను ప్రేమించాను, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ ఓలుపిచ్చి తీసుకొచ్చుకోపోవాలంటున్నాడు, అప్పుడు నువ్వు ఇశ్రాయేలుకి నా ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు చెప్పగలవని చెప్పాడు. కాబట్టి ఈ కొరహు కుమారులు రాసిన కీర్తనలు చూసినట్లయితే కొరహు, దాతాను, అభిరాములు మోషే మీద తిరగబడ్డారు. మరి వారు వారి కుటుంబీకులు అందరూ పాతాళము నోరు తెరిచినప్పుడు దేవుడే నువ్వు తప్పకుండా మీరు అందరూ దూరంగా వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పాతాళము భూమి మింగివేసింది అని బైబిల్లో శరీరాలతోనే పాతాళాలకు వెళ్ళిపోయినటువంటి అనుభవం కలిగిన అటువంటి కుటుంబంలో నుంచి తండ్రి పాపములు ఏకీభవించక, తండ్రితో ఆ విషయములు ఏకీభించకుండగా తమ తాము వేరుపరుచుకున్న కొరహు కుమారుడు దేవుని చేత దీవించబడ్డారు. వారి పోరాటాల మధ్యలో, వారి అనుభవాల మధ్యలో నేర్చుకున్న విషయాలను ఇలాగూ ఈ కీర్తనలుగా రాయటం మనం చూస్తున్నాం. మనం చెప్పాం కదా, ద్వితీయ స్కంధము 42 అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కొరహు కుమారులు రాసినవి 42, 43 అలాగే 44 కూడా కొరహు కుమారులు చేసినది. ఇది ఒక దైవారాధనగా ప్రభు చేసిన మేలులు తలస్తూ మొదటి వచనాలలో దేవుని గొప్పతనాన్ని గురించి, దేవుని యొక్క చేసిన మేలుల గురించి ఉంది. తర్వాత మమ్మల్ని ఎందుకు నువ్వు వదిలేశావు అని కొంచెం బాధపడినట్టు అలిగినట్టు ఉంది. మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి ప్రభువా నువ్వు మేల్కో, మాకు సహాయం చేయి అని విన్నపం చేసుకుంటున్నట్టుగా ఉంది. గమనవ కొన్ని వచనాలు చదువుదాం. దేవ, పూర్వకాలమందు మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులార విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనులను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గముల చేత దేశమును స్వాధీనపరచుకునలేదు, వారి బాహు వారికి జయం ఇవ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతే వారికి విజయము కలుగు చేసింది. మొదటగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవా, మా పూర్వీకులు చెప్పినటువంటి, మా పితరులకు నీవు చేసిన మేలుల గురించి మాకు వివరించారు. ఎలాంటి అద్భుతాలు చేసి ఐగుప్తు బానిసత్వము నుండి వారిని విడిపించావు, ఎలాగూ అద్భుతాలు చేసి వారిని ఎర్ర సముద్రమును దాటించావు, ఎలాంటి స్థితిలో ఎన్ని అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చేస్తూ నీవు ఒక బిడ్డను ఎత్తుకొని మోసుకుంటూ వెళ్ళినట్లు వారి అవసరతలన్నీ తీరుస్తూ వారిని అరణ్య ప్రయాణములో ఎలాగూ కనికరించావో, ప్రేమించావో, ఎలా క్షమించావు అన్నది మేము విన్నామయ్యా. వాళ్ళు పోరాడి శత్రువుల్ని జయించలేదు, వారు సొంత శక్తితో వారు కనాను చేరలేదు. నీవు వారి దక్షిణ హస్తము, నీ బాహువు, నీ ముఖకాంతి వారికి విజయాన్ని కలుగు చేసింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలండి, మనలో ఏదైనా జయం ఉందంటే అది క్రీస్తు ద్వారా వచ్చింది. ఏవో చిన్న చిన్న జయాలు చెప్పుకొని నేను చాలా జయశీలుని అయిపోయాను అనుకునేవాళ్ళు, ప్రబలం అయిపోయాను అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారులేండి. కానీ అది నిజమైన జయం కాదు. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉంటుంది.
తాత్కాలికమైన జయాలు కాదు, ఒక శాశ్వతమైన పరిపూర్ణమైన విజయము నీవు సంపాదించావంటే అది క్రీస్తు మూలముగానే సాధ్యం. అందుకే మన బ్రతుకుల్లో ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి. నీవు ఎంత జ్ఞానివైనా, ఎంత బలసూరుడువైనా, ఎంత అనుభవాలు కలిగిన వ్యక్తివైనా, ఆయన కృప లేనిదే, ఆయన నామములో కాకపోతే మనం జయం చూడలేము. గుర్రమునకు యుద్ధములు సిద్ధము చేయుట గలదు, కానీ విజయము యెహోవాది. మనం సిద్ధం చేస్తామంతే, కానీ జయమిచ్చేవాడు ఆయనే. మేము సందేశాలు ఇస్తామంతే, కానీ అవి మీ హృదయాల్లో క్రియ జరిగేటట్టు చేసేవాడు ఆయనే. ఎప్పుడు మన జయానికి కారకుడు సిలువలో మరణాన్ని జయించిన, పాతాళాన్ని జయించిన, సాతానును ఓడించిన మన ప్రభువేనన్న సంగతి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మొదటిగా ప్రభువా నీవే, నీ వల్లే మాకు జయం, నీ వల్లే మాకు సాధ్యం అంటూ 4వ వచనం చెప్తాడు. దేవా నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగు నా జ్ఞాపించము, నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామము వలననే మా మీదకు లేచి వారిని మేము తొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొని నా కొనను, నా వింటిని, వింటి అంటే బాణం కదా, వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపచాలదు. దేవ నీ నామములోనే నేను బ్రతుకుతున్నాను, నీ నామములోనే మా మీదకు లేచు వారిని మేము ఓడించగలము. నీవే మా రాజువు, మా కమాండర్. ఏంటండి మిలిటరీ కమాండర్ ఒక్క మాట చెప్పాడంటే మిలిటరీ అంతా పోరాడతారు. నీవే మా అధిపతివి, మా రాజువు, మా సైన్యములకు అధిపతి యెహోవా అని పేరండి ఆయనకి. కాబట్టి నిన్నే నమ్ముకున్నాము, మా వింటినో మా కత్తినో లేకపోతే మా యొక్క టెక్నాలజీను మేము నమ్ముకోవటం లేదు. మేము నిన్నే నమ్ముకున్నాము, మా సామర్థ్యత మా బలము కాదు, కానీ ధనము లోకము కాదు, కానీ నీ వలనే ఇది సాధ్యం. బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగును. మన జీవితంలో ఏది జయం కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, ఆయన నామములో ప్రార్థించి ప్రారంభించి చూడండి. ఆయన సహాయాన్ని కోరుకొని ముందుకు సాగండి, జయం విజయం చూస్తారు. అయితే ఆ తర్వాత వచ్చినట్లు అంటున్నాడు, మమ్మల్ని ఎందుకు నువ్వు విడిచిపెట్టేశావు, మమ్మల్ని ఎందుకు అందరి చేత దూషణ పాలు చేస్తున్నావు, అందరికీ మమ్మల్ని వదిలేసావు, మమ్మల్ని ఎగతాళి చేయడానికి వదిలేసావు మనుషులకి అని కొంచెంసేపు ప్రజలు తలలారించుటకు కారణమయ్యగా మమ్మల్ని ఉంచున్నావు అని తమ బాధ అంతా తెలియజేసుకుంటున్నాడు. కొన్ని కొన్ని సమయాల్లో దేవుడు మనల్ని వదిలేసినట్టు అనిపిస్తుంటుంది, కొన్ని కొన్ని సమయాల్లో దేవుడు మనకి సహాయం చేయనట్టుగా కనిపిస్తుంటుంది, మన ప్రార్థన విననట్టుగా అనిపిస్తుంటుంది. నిజమా కాదా? అనిపిస్తుందా? అది నిజమా? కొన్నిసార్లు మన సొంత మార్గాల్లోనికి వెళ్ళినప్పుడు దేవుని సహాయాన్ని పోగొట్టుకుంటాం. అలాంటప్పుడు మనం ఆయనకు దూరమైపోతాం. రక్షింపనేరకుండాట్లు ఆయన హస్తము కొరస కాలేదు, విననేరకుండాట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మీకును మీ దేవునికి నీ మధ్య మీ దోషములు అడ్డుగా వచ్చి ఉన్నాయి. సో డిస్కనెక్ట్ అయిపోద్ది. కవరేజ్ ఏరియా అంటారు చూసారా అండి, ఆ కవరేజ్ ఏరియాలో ఉన్నప్పుడే నెట్వర్క్ పనిచేస్తుంది. ఆ కవరేజ్ ఏరియా దాటిపోయామంటే నెట్వర్క్ పనిచేయదు. అలాగే దేవుని యొక్క పరిధిలో నుంచి మనం దూరమైపోయినప్పుడు, మన స్వార్థంతో మనం నిండిపోయినప్పుడు, మనం లోకంతో కలిసిపోయినప్పుడు దేవుని సహాయం మనకు ఉండదు, దేవుడు మన ప్రార్థన వినడు అని వినటానికి నువ్వు ఆయన పరిధిలో లేవు, ఆయనకి వినపడటం లేదు, నీ దోషం అడ్డొచ్చింది. కాబట్టి నువ్వు అవస్థలు పాలవుతున్నావు, జబ్బులు పాలవుతున్నావు, రోగాలు పాలవుతున్నావు, ప్రార్థనలకు జవాబులు రాలేదని నిరుత్సాహపడుతున్నావు, కానీ ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడండి? ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు? 21వ వచనం, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు
ఆ సంగతి పరిశోధింపక మానునా మేమేం తప్పు చేయలేదు కదా ఎందుకు వదిలేశావు అన్నట్టుగా డిఫెండ్ చేసుకుంటున్నారు ఓకే కొన్నిసార్లు నువ్వు తప్పు చేయకపోయినా నువ్వు దేవుని మీకు దూరం అవ్వకపోయినా ప్రభు మౌనంగా ఉంటాడు కారణం మనల్ని పరిశోధిస్తాడు యోబు జీవితంలో మనం చూస్తున్నాం కదా ఎన్ని రీతులుగా శ్రమల పాలైనా ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు ఆయన్ని రెండంతలు ఆశీర్వదించడానికి ఆయన నన్ను శోధించిన తర్వాత నేను మంచి సువర్ణం వలె బయటపడి తిని అని చెప్పాడు చూసారా అలాగూ మనల్ని పరిశుద్ధపరచడానికి పరీక్షలను అనుమతిస్తాడే కానీ మనల్ని వదిలిపెట్టేవాడు కాదండి విడువను ఎడబాయనన్న దేవుడు ఎప్పుడు విడువడు 40:23 వచనంలో ప్రభువా మేల్కొనుము నీ వేళ నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మను వెడనాడకుము ఆనాడు శిష్యులు బోట్లో వెళ్తున్నప్పుడు కూడా ఆ తుఫాను వచ్చినప్పుడు వాళ్ళ అల్లకల్లోలం అవుతున్నప్పుడు వారి ప్రయత్నాలన్నీ వారు చేసిన తర్వాత మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా అని ఆ యొక్క దోణి అరమరన తలగడ మీద తలబెట్టుకొని ప్రభువు పడుకొని ఉంటే లేపడానికి ప్రయత్నించారు నిజంగా చెప్పండి తుఫాను వస్తుంది దోణి ఊగుతూ ఉంది ఓర్న వర్షం కురుస్తూ ఉంది ఉరుములు మెరుపులు వస్తున్నాయి అసలు నిద్రపోతారా మామూలు మనం నిద్రపోతామా మనమే నిద్రపోనప్పుడు సృష్టికర్త నిద్రపోతాడా ఎందుకురా మీరు ఇన్ని తిప్పలు పడతారు అడగండి నేను ఇక్కడ ఉన్నాను కదా అని ఎదురు చూస్తున్నాడు అడిగితే కానీ సహాయం చేయడండి ఆయన అడగకుండానే చేస్తే నిన్న ఎవడైనా పట్టుకోగలడా అడిగితే ఇచ్చినప్పుడు ఇచ్చింది పుచ్చుకొని వందనాలు కూడా చెప్పుకొని చెప్పకుండా వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఈరాజు మనుషులు ఉన్నారు కదా కాబట్టి దేవుడు కొన్నిసార్లు మనకి ఇవ్వకపోయినా అడగకపోవటం అది మన పొరపాటే కానీ ఆయన నిద్రించడు ఆయన కుణుకడు నిద్రపోడు కారణం మన ప్రార్థనలకు జవాబు రాలేదు కాబట్టి మనం ఏదేదేదో ఆలోచించుకుంటుంటాం దేవుడు లేడేమో దేవుడు వినలేదేమో దేవుడు నిద్రపోతున్నాడేమో దేవుడు దూరంగా ఉన్నాడేమో నో నీ హృదయము దేవుని మీద లగ్నం చేసినప్పుడు ఏమైనా సరే నేను పొరపాటు చేస్తానేమో కానీ నా ప్రభు నన్ను విడిచిపెట్టడు నన్ను ప్రేమిస్తున్నాడు నా జీవితంలో కలిగే దేనికైనా నష్టాలు కష్టాలు కారణం నేనే కానీ హృదయపూర్వకంగా నరులకు దుఃఖమునైనను విచారమునైనను ఆయన కలుగజేయువాడు కాడు ఈ విషయాన్ని మన మనసున పెట్టాలండి చివరవచనం 45వ వచనం నా ప్రాణము నేలకు కృంగి ఉన్నది మా శరీరము నేలను పట్టి ఉన్నది మాకు సహాయమునకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము చివరి ప్రార్థనది మా సహాయం మాకు సహాయం చేయను ఆయన మమ్మల్ని విడిపించు విమోచించు నీ కృపను బట్టి అంటే మా యొక్క యోగ్యతను బట్టి కాదు నీ కృపను బట్టి మమ్మల్ని విడిపించు మాకు సహాయం చేయి చిన్న ప్రార్థనలు చాలా ఉన్నాయండి బైబిల్లో వెంటనే జవాబులు వస్తాయి సిలువ మీద వేలాడుతున్న దొంగ చేసిన ప్రార్థన ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ఆ కానాను స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి దెయ్యం పట్టిన కుమార్తె కొరకు వేడుకున్న ప్రార్థన ప్రభువా నాకు సహాయము చేయి ఆ సుంకరి చేసిన ప్రార్థన ప్రభువా పాపినైన నన్ను కరుణించు ఇంకా అనేకమైన క్లుప్త ప్రార్థనలు బైబిల్లో ఎన్నో విధాలుగా మనం చూస్తున్నాం వెంటనే ప్రభు జవాబు ఇవ్వటం చూస్తున్నాం ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నన్ను కనికరించు ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా నాకు తోడుండు నీవు నాతో రాణియడలా నన్ను నేను ముందుకు వెళ్ళను అన్న రీతిగా మనం దేవునితో ఏ పరిస్థితిలో ఉన్నా సరే నవ్వుల పాలైనప్పుడు బ్రతుకు అవమానాల పాలైనప్పుడు నిందల పాలైనప్పుడు ప్రభు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నప్పుడు ప్రభు మీద నేరం మోపటానికో ఎవరి మీదనో నేరాన్ని మోపటమో కాకుండా దేవా నాకు సహాయం చేయని అడిగితే నన్ను విమోచించని అడిగితే నాకు తోడుండని అడిగితే నీ సమస్యలన్నీ తీరిపోతాయి నిజమైనటువంటి దినదిన గంటం కదా
ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎక్కడి నుంచి ఏ పోరాటం వస్తుందో, ఎక్కడ ఏ సమస్య వస్తుందో, ఎక్కడ ఏ విపత్తు జరుగుద్దో, ఈరోజు ఏమవుద్దో అని భయభీతులతో మునిగిపోయిన మనుషులు ఎందరో ఉన్నారు. కానీ నువ్వు దేవుని బిడ్డరైతే, బిడ్డలైతే అద్భుతాలతో ఆయన బాహుబలముతో శత్రు సమూహముల నుండి ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిపించిన దేవుడే మన దేవుడని విశ్వసిస్తే, నరక శక్తులను, దురాత్మ శక్తులను, పాపములను, రోగములను సమస్తము నుండి మనల్ని విడిపించగలిగిన ప్రభు యేసు ప్రభు అని విశ్వసించి ఆయన నామల్ని ప్రార్థించి ముందుకు వెళ్తే నీకే అపాయము రాదు. నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టపోవు. అందుకే పొద్దున్నే ప్రభువును స్తుతిద్దాం, ఆయన సహాయం కొరకు కోరుకుందాం. దేవుని మీద కూడా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయండి, మీకు వస్తాయి. ఇక్కడ కురహ లాంటి వాడికే వచ్చా. యోబు కూడా నోరు తెరిచి కొంత వ్యతిరేకంగా మాట్లాడాడు ప్రభుకి. ఎందుకంటే ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆ కష్టంలో వెళ్తున్నప్పుడు వెకటైపోద్ది మనకి. ఓకే, దేవుడు అండర్స్టాండ్ చేసుకుంటాడు మనల్ని. హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభు ఏదో ఈ కష్టంలో మాట్లాడాడు కానీ నా మీద ప్రేమ లేక కాదు, నా మీద విశ్వాసం లేక కాదని గుర్తించిన ప్రభు మనకి సహాయం చేస్తాడు అన్నది ఈ యొక్క కీర్తనలోని సారం. మనం కూడా అన్ని పరిస్థితుల్లో కోపం వచ్చినా, బాధ వచ్చినా ప్రభు దగ్గరే చెప్పుకోండి. అనుమానం వస్తే ఆయన దగ్గరే అడగండి. సహాయం కావాలంటే ఆయన్నే వేడుకోండి, ఆయన కృప చూపిస్తాడు. మరి ఈ దైవ ధ్యానం మళ్ళీ మళ్ళీ మీరు ఈ కీర్తన చదివితే మరింతగా పరిశుద్ధాత్ముడు మీకు అవసరమైన మరింత స్పష్టంగా మళ్ళీ మళ్ళీ మాట్లాడతాడు. అందుకే దివారాత్రములు ఆయన వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు. మనం అందరం కలిసి ఒక 25 మినిట్స్ ధ్యానిస్తున్నాం, కానీ మీరు ఒంటరిగా విన్న మాటలు మీ మనసులో ఉంచుకొని, ఒకవేళ బైబిల్ మీ చేతిలో లేకపోయినా మనసులో మీ దేవుని వాక్యం ఉంచుకొని అడుగుతుంటే, మాట్లాడుకుంటుంటే దేవుడు జవాబిస్తాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు తోడుంటాడు. హల్లెలూయా. దేవా, ఈ రోజంతట్లో నిన్ను మహింపరచడానికి నాకు సహాయం చేయి. ఎన్నోసార్లు నీ మీద సందేహం కలుగుతుంది, అటువంటి సందేహాలు లేకుండా విశ్వాసంలో ముందుకు సాగటం నాకు సహాయం చేయి. నీ కృప నాకు దయచేయి అని ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తల్లవంచండి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ సమయంలో నీ పాదముల దగ్గరికి వస్తున్నామయ్యా. అవునయ్యా, నీ వాక్యంలో మేము చదువుతున్నావు నువ్వు అద్భుతమైన దేవుడు అని, ఆశ్చర్యకరుడు అని. నేను ఎన్నో అద్భుతాలను చేసి మానవులను రక్షణ కొరకు ఆయన నీవు చేసిన యాగమును బట్టి ఆనాడు నీవు కోరుకున్న జనాంగాన్ని ఆ అరణ్యంలో నడిపించినప్పుడు చేసిన అద్భుతాలను బట్టి, ఈనాడు పరిశుద్ధాత్ముడు ప్రపంచమంతటా జరిగించుచున్న అద్భుత కార్యాలను బట్టి, అన్నిటికంటే మించిన గొప్ప అద్భుతమైన ఈ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను. లోకములు అలసిపోక, సొమ్మసిల్లిపోక, శోధనలు వచ్చినప్పుడు కృంగిపోక, పోరాటములు కలిగినప్పుడు విసిగిపోక, విశ్వాసమును పోగొట్టుకోక, మరింత నీకు సన్నిహితులమై నీ సహాయము కోరుకుని వారిగా ఈ సందేశాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆయా స్థలములో చేరి దేవుని వాక్యమును ధ్యానించిన మనందరికీ ఎప్పుడును సదాకాలం తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరం భారాలుంటే 9540401 నెంబర్కి ఓ టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ పంపించండి. మీ నిమిత్తమై ప్రభు సందులు ప్రార్థన చేయడానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. ఫోన్ చేయకండి, కేవలం వాట్సాప్ మెసేజ్ లేక వాయిస్ మెసేజ్ మాత్రం పంపించండి. లేదా ngpaul@gmail.com అనే ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని సహాయపడే పుస్తకములు, మ్యాగజైన్స్ అనేకమైనవి మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. సోషల్ మీడియా ద్వారా మాత్రమే కాకుండా టీవీ ద్వారా అనేక భాషల్లో, అనేక ఛానల్లో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అందిస్తూనే ఉన్నాం. వాటి వివరాలు కావాలంటే మీరు www.jpaul.org అనే వెబ్సైట్ను దర్శించండి, లేకపోతే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి.
మార్నింగ్ 7 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకి సాయంత్రం 9 గంటలకి మళ్ళీ తెల్లవారుజాము 12 గంటలకి 4 సార్లు సోషల్ మీడియా ద్వారా వాక్యం అందిస్తున్నాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ పేజీని మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ పంపించండి, ఎవరికైనా షేర్ చేయండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. ఎప్పుడు మీ కొరకు ఏ విధమైన ప్రార్థనా సహాయం కావాలన్నా 9540414 నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. తప్పకుండా మీ నిమిత్తమై ప్రార్థించడానికి నేను ఆసక్తి కలుగున్నాను. బాడబడుతు మీ పరిచయంలో మీరు కూడా పాలి భాగస్థులై ఉండాలని ఆశిస్తే, ప్రభువులు ప్రేరేపిస్తే మీరు రావడంలో కానుకలు ఆన్లైన్ ద్వారా లేక గూగుల్ పే ద్వారా మీరు పంపించవచ్చు. వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. ప్రభుత్వ మధ్యాహ్నం 3 గంటలకి మరొక షార్ట్ మెసేజ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం గాక.